ఆ లింగముపై ఆమె హృదయ ముద్రలు చేతి కంకణాల ముద్రలు ఏర్పడ్డాయి. అప్పుడు ఆ దేవికి అశరీర వాక్కు తోచింది, ప్రియే నీచే అర్చించబడిన ఈ లింగము జగన్మంగళావహమగుగాక. నేను భూతలంపై తేజోరూపము ధరించి అరుణాచల సంజ్ఞచే ప్రసిద్ధుడనై సర్వసిద్ధి ప్రదుడనై వేంచేసి ఉన్నాను. నీ వచటకు వెళ్ళి మహర్షి గౌతముని ధర్మసూత్రానుసారంగా నన్ను గురించి తపమాచరించు. నీకప్పుడు నా తేజస్వరూపాన్ని దర్శింపచేస్తాను అని ప్రాణనాథుడైన శివుడు ఆదేశించాడు. ఇక గౌరీ శ్రీ అరుణాచల క్షేత్రానికి ప్రయాణమై గౌతమముని ఆశ్రమం చేరుకున్నది. శివాజ్ఞాబద్ధురాలై తన చెంత తపోదీక్షను అవలంబించుటకే అంబ వచ్చినదని గ్రహించిన గౌతముడు ఆమెకు ఎదురైగి తన ఆశ్రమానికి బహుమాన పురస్సరంగా తోడుకొని వచ్చాడు. ఆమెకు సముచిత రీతిలో ఆతిథ్యమిచ్చి యోగదృష్టితో చూచి, విశ్వమాత నీ విచ్చటకు వచ్చుటకు శివాదేశమే ప్రేరకమని గ్రహించాను. ముఖ్యంగా నన్ను ధన్యుణ్ణి చేసి నా యశస్సు పెంచాలన్నదే ఆ ఆశ్రిత పక్షపాతి రహస్యోద్దేశమని సుస్పష్టం. ఇంకా ఇక్కడి భక్తులను రక్షించాలని మహాదేవుడు ఒక మిష కల్పించి నిన్ను ఈ ప్రదేశానికి తపస్యార్థం సాగనంపాడు. శివైకాంత భక్తులకి ఈ క్షేత్రం అతి ముఖ్యమైనది. ఒకప్పుడు కలహించే బ్రహ్మ విష్ణువులను శాంతపరచుటకు వారి మధ్య స్తంభరూపమైన జ్యోతిర్లింగేశ్వరునిగా ఆవిర్భవించి ఆపై వారిరువురిచే ప్రార్థితుడై స్థావరలింగ రూపాన్ని ఆపాదించుకొని భక్త రక్షణార్థమై ఇచటనే శాశ్వతంగా నెలకొని ఉన్నాడు. ఆ మహాలింగమే శ్రీ అరుణాచలేశ్వరునిగా విఖ్యాతుడై శాంత తేజస్వి అయి శోభిల్లుచున్నాడు. ఒకానొకసారి 96 బ్రహ్మలు గతించిన తరువాత విష్ణునాభి సంభవుడైన బ్రహ్మదేవుడు లోకాలను సృష్టించాడు. అప్పుడు యోగుల తపస్సును పాడు చేసేందుకు ఇంద్రుడిచే ప్రార్థింపబడి ఆయన లలితోజ్వల యవనాలంకృత అయిన ఒక స్త్రీమూర్తిని సృష్టించాడు. అనిర్వచనీయ రూప సౌభాగ్య శోభా వైభవంతో త్రిభువన మనోహరంగా ఆవిర్భవింపబడిన ఆ సౌందర్య రాశిని చూచి బ్రహ్మ అంతటి వాడే విచలితుడై ఆమెను సమీపించబోయాడు. అప్పుడా స్త్రీమూర్తి దిక్కులన్నీ ప్రదక్షిణిస్తూ అతన్ని తప్పించుకునుటకై ప్రయత్నించుచుండగా అతడు మరీ రెచ్చి ఆమెనెట్లైనా చేపట్టాలనే పట్టుదలతో వెంటపడ్డాడు. ఆమె భయపడి ఆడలేడి రూపం ధరించి పరిగెత్తగా అతడు కూడా లేడీ రూపుతో వెంటాడాడు. అంత ఆమె ఆడ గ్రద్ద రూపం దాల్చి ఆకాశంలోకి ఎగిరిపోగా బ్రహ్మ కూడా ఆకాశంలోకి గ్రద్ద రూపంతో వెన్నంటాడు. అప్పుడామె తన రక్షణార్థం అరుణాచల దేవుణ్ణి శరణు చెందింది. అంతలో ఆ స్థావరలింగము నుంచి ఒక వేటగాడు విల్లంబులు ధరించి ఆవిర్భవించాడు. ఒక అమ్ముని తన వింటికి సంధించి గద్దపైకి ఎక్కుపెట్టాడు. బ్రహ్మ ఆ మొనగాడిని కొండదేవర అరుణాచలేశ్వరునిగా గుర్తించి మోహాన్ని విడిచి స్వీయ రూపాన్ని ధరించి అతడి పాదాలపై పడి సంస్తుతించాడు. ఈ తప్పు ఖాయమంటూ మరీ మరీ బ్రతిమాలాడు. అశుతోషుడు శుభప్రదుడైన గిరీశుడు, ఓ సరోజ సంభవ, అరుణాచల స్వామినైన నన్ను దర్శించినంత మాత్రం చేతనే సర్వ పాపములు భస్మీపటలమవుతాయి. ఇదే నిశ్చయం. కైలాసం, సుమేరువు మొదలైన ప్రసిద్ధ శైలములతో సమంగా నేను ఈ అరుణాచలమునందు ప్రాదుర్భూతుడను. ఈ శైలము చుట్టూ నీవు 100 ప్రదక్షిణలు చెయ్యి. ఇచట
ब्रह्मतीर्थमुलो स्नानमाडि नन्नु सभक्तिकंगा अर्चिंचि मौनिवै मरियोक प्रदक्षिण आचरिंचि निष्पापुडवै अप्पुडु मरला विश्वसृष्टिकि उपक्रमिंचगलवु अनि ఈ విధముగా ఉపదేశించగా శివవాక్కును అనుసరించి బ్రహ్మతీర్థమునందు స్నాతుడై బ్రహ్మ ఆ దేవాదిదేవ మహాదేవుడు ముల్లోక నేతకు ప్రదక్షిణా విధులు కావించి ఎప్పటివలే సత్యలోకాధిపత్యము చేపట్టినాడు. పూర్వము కల్పాంతంలో విష్ణుదేవుడు యోగనిద్రా పరవశుడై ఉండగా విశ్వమంతా అంధకార బంధురమై అన్నిటికీ అవరోధం ఏర్పడింది. అప్పుడు నంది విశ్వక్సేనాది నిత్య సూర్యులు విషన్నులై తమ అంతరంగ స్థితుడై సతతము కాంతిల్లు ఉమాకాంతుని మతిమంతులై చింతించి ఓ పరాత్పర నీవు మరల విశ్వమును సృజించవలసినది అని వేడుకున్నారు. అప్పుడా సర్వశ్రష్ట 33 కోట్ల దేవతలను సృష్టించాడు. ఈలోగా పద్మనాభుడు ప్రబోధితుడైనాడు. ఇంకా ప్రళయకాలం ఆసన్నము కాకుండానే తనకు నిద్రావేశము కలుగుట ఈశ్వరేచ్ఛయే అని భావించి నేను ఇంకా నిద్రిస్తున్నందున ఈ అకాల నిద్రా దోషానికి ఏమి ప్రాయశ్చిత్తము చేసుకొనవలెనా అనుకుంటూ సకల దోష పరిహారానికి సకలేశ్వరుణ్ణే శరణు వేడెదనుగాక అని నిశ్చయించగానే తేజోమయుడైన పరమేశ్వరుడు ఆవిర్భవించాడు. నారాయణుడు భక్తియుక్తుడై అతనికి నమస్కరించి స్తుతించాడు. ఆ స్తవానికి సంతసించిన కంతువైరి తన ఎదుట బద్ధాంజలి అయి నిలిచిన నలినాక్షునితో నేను భూతలంపై అరుణాచల రూపంతో వెలసి ఉన్నాను. అచట నన్ను దర్శించగానే నీ తమస్సంతా నశిస్తుంది. పూర్వం ఇట్లే నీకంటే ముందటి విష్ణువుకు వరప్రదానము చేసి ఉన్నాను. మేఘములలోనికి చొచ్చుకొనిపోయి కుసాగ్ర బుద్ధివలే ఉన్న ఈ అరుణాచల శిఖరము ఆ మేఘములను ఆకర్షించగా అవి ధారాపాతముగా వర్షించి ఆ నీరు కొండవాలుల్లో జలపాతాలుగా వాగులుగా పారి నదులలో కలుస్తుంది. నదులు పొంగి వరదలై ముంచెత్తిన ఆ ప్రాంతపు ప్రజలు నన్ను వీడి అక్కడి నుండి తరలిపోవుట వలన కలిగే బెంగను సహింపలేరు. ఎన్ని విధాలైన ఇబ్బందులనైనా సహిస్తారు, కాని నా వియోగాన్ని ఊహించలేరు. అటువంటి ఆ సోనాచలేశ్వరుణ్ణి దర్శనమాత్రము చేతనే సమస్త పాపాలు క్షీణిస్తాయి. ఆ కల్పతరువును సేవించువారి సకల కామనలు తీరుతాయి. నీవా కొండ దేవరకు నమస్కరించి ఆరాధనలు కొనసాగించి భూమిని రక్షించు అని మురారిని ఆదేశించి పురారి తిరోహితుడయ్యాడు. ప్రసన్న చేతస్కుడైన నారాయణుడు అరుణాచలమునకు విచ్చేసి బ్రహ్మతీర్థంలో కృతావగాహుడై శివభక్తియుక్తుడైనాడు. సమాహిత చిత్తముతో గిరికి ప్రదక్షిణ చేసి వేద సన్నుతుడైన భగవంతుణ్ణి భావించసాగాడు. అలా అతడు క్షీణపాపుడై తిరిగి విశ్వపాలనా దక్షుడయ్యాడు. సూర్యుడు అక్కడ శివార్చన చేసి గ్రహాధ్యక్షుడయ్యాడు. దక్షశాపంచే క్షయవ్యాధి పాలైన చంద్రుడు ఆ మహేశ్వరుణ్ణి ఆరాధించే వృద్ధిని పొందాడు. వృత్రాసురాది రాక్షస సంహారము చేత సంక్రమించిన అనేక సంకటములను అరుణాచలేశ్వరుణ్ణి పూజించుటచే పోగొట్టుకొని ఇంద్రుడు సురనాయకుడయ్యాడు. సిద్ధచారణ గంధర్వ విద్యాధరాది సకల దేవతలు ఆ అరుణశైల విభుని వరివస్య చేత తాము కోరిన కోరికలనెల్లా తీర్చుకున్నారు. సోనాద్రికి 2 యోజనముల దూరములో కల సీమా పర్వతాలలో తూర్పున పూషుడు, దక్షిణాన విశ్వామిత్రుడు, పశ్చిమాన వరుణుడు, ఉత్తరాన త్రిశూలుడు అనే ఈ 4 దేవతలు అధివసించి అక్కడి నుండే ఈ స్వామిని సేవిస్తారు. ఆ శోనాద్రికి ఉత్తర సానువులో
ఒక విశాలమైన వటవృక్షం ఉంది. ఆ చెట్టు నీడ మండలాకారముగా ఏర్పడి విస్తారంగా ఉంటుంది. దాని మొదట్లో సిద్ధ రూపములో అరుణగిరి యోగి సదా వసిస్తాడు. శోణాద్రికి ఎనిమిది దిక్కులలోనూ ఎనిమిది లింగములు కలవు. పట్టణములో శివభక్తుల కోసం దేవునికి ఒక పెద్ద ఆలయం నిర్మించబడింది. ఆ ఆలయపు ఆవరణలో వామదేవునిచే నెలకొల్పబడిన బొగడ చెట్టు క్షేత్ర వృక్షముగా భాసిస్తున్నది. అగస్త్యుడు, వశిష్ఠుడు శోణభూధరాన్ని సేవించి తమ పేర నిర్మల లింగములను స్థాపించి తపోనిష్టా గరిష్ఠులయ్యారు. నిర్మల జలాలతో సమృద్ధమైన శోణా నది అక్కడ ప్రవహిస్తుంది. పుణ్యప్రదమైన పెన్నా నది కూడా ఆ కొండ చుట్టూ ప్రవహిస్తూ సేవలనందిస్తుంది. గౌతముడనైన నేను కూడా శోణాచల శంభుమూర్తిని తపశ్చర్యలతో అర్చించి లోకాలకు శ్రేయస్సును ప్రేయస్సును చేకూర్చు సూక్ష్మలింగాన్ని సేవించుకున్నాను. పూర్వము శత్రువులను సంహరించి రాజ్యములను స్థాపించుకున్న భూపాలురు శివార్చన చేత మహితాత్ములయ్యారు. కొండలా గోచరించే ఈ శివలింగాన్ని నీవు కూడా ఆరాధించు, గొప్ప తపస్సిద్ధి కలుగుతుంది. ఇది అగ్నిలింగము కదా, మరి ఎట్లు చల్లబడి సేవ్యస్థితిని పొందినది అని గౌరీదేవి సాదరంగా ప్రశ్నించగా గౌతమ ఋషి ఇలా వివరించాడు. ఈ గిరి కృతయుగంలో అగ్నిమయం, త్రేతాయుగంలో మణి నిర్విశేషం, ద్వాపరంలో పుత్తడి ముద్ద, కలియుగంలో శిలాకారం, కృతయుగంలో నిప్పులు చెరుగుతుండగా దేవతలు దీనిని సమీపించలేక దూరముగా నిలిచి స్తుతించేవారు. ఓ అగ్గిదొర, నిన్ను సమీపిస్తే మేము బుగ్గి అవుతాము, శాంతించి కొంచెం సౌమ్య రూపాన్ని ధరించు, మా ప్రార్థనను అవధరించు అన్నారు. కరుణించిన గిరి పైకి మాత్రం చల్లబడి ఎల్లరకు స్పర్శనీయం కూడా అయినది. పైపైన ఎన్ని మార్పులు సంభవించినా లోపల మాత్రం అగ్నిగుండమే. దాని దిగ్విదిక్కులలో పెక్కు తీర్థాలు వెలిశాయి. తూర్పు దిక్కున వెలిసిన ఇంద్రతీర్థంలో స్నానం చేసి విష్ణుదేవుడు పునీతుడయ్యాడు. ఆగ్నేయ దిశలో సముద్భవించిన పావనమైన అగ్నితీర్థంలో అగ్నిభట్టారకుడు గృంకులిడి పరస్త్రీ సంగ పాతకాన్ని పరిత్యజించాడు. దక్షిణ దిక్కులో ఏర్పడిన యమతీర్థంలో స్నానమాడి యముడు బ్రహ్మాస్త్ర సంజాతయైన ఉపరోధాన్ని దాటగలిగాడు. నైరుతి దిక్కులోని నైరుతి తీర్థంలో మునులు స్నానమాడి భూత బేతాళాది బాధా విముక్తులయ్యారు. పడమటి దిక్కున ఉన్న వరుణ తీర్థములో స్నానమాడిన వరుణుడు సముద్రములకు అధినాథుడయ్యాడు. వాయువ్యమందున్న మారుత తీర్థములో పూర్వము వాయుదేవుడు స్నానము చేసి జగత్ప్రాణుడయ్యాడు. ఉత్తర దిక్కున వెలసిన బంగారు తామరలతో కూడిన సౌమ్య తీర్థమునందు నారాయణుడు స్నానము చేసి లక్ష్మీ సమాగతుడయ్యాడు. ఈశాన్య దిక్కులో విలసిల్లే ఐశాన తీర్థములో నవగ్రహములు స్నానము చేసి గ్రహాది దేవతలయ్యాయి. శివ సన్నిధానమున మహామహిమ సంపన్నమైన బ్రహ్మతీర్థమున్నది. దానిని భైరవుడు, సరస్వతి, విఘ్నేశ్వరుడు, దుర్గాదేవి, కుమారస్వామి రక్షిస్తూ ఉంటారు. దేవదేవుడైన మహాదేవుని సన్నిధిలో మరొకటి శివతీర్థమున్నది. అక్కడే భైరవుడు బ్రహ్మ కపాల విముక్తుడైనది. ఇంకా గంగాతీర్థము, వాసిష్ఠ తీర్థము, అగస్త్య తీర్థము, వైష్ణవ తీర్థము, శనితీర్థము, లక్ష్మీతీర్థము, స్కాంద తీర్థము మొదలైన తీర్థస్థానాలు ఆ పరిసరాలలో వందలు వేలు ఉన్నాయి. అవి అన్నీ శోణశైలేషుణ్ణి కౌగిలిస్తున్నట్లు గిరి చుట్టూ అమరి ఉండి ఆశ్చర్యకరమైన
పావనత్వమునకు తావలములై సేవనీయాలయ్యాయి. గంగ శోణగిరికి మూలంలోను యమున శిఖరములోను విరాజిల్లి ఉంటాయి. శిరోభాగంలోనే సోమోద్భవ తీర్థం శోణాచలేశ్వరుణ్ణి సేవించుకుంటుంది. ఇట్లు ఉపస్థితములైన సర్వతీర్థములు శివతీర్థములే. దేవదేవునకు మహానివేదన చెల్లించు సమయములు మానవులకి ఈ తీర్థములు దృశ్యమానమై సేవ్యమానములవుతాయి. తండ్రి దేవాదిదేవ మహాదేవ శోణాచలాత్మకుడవై బహుదొడ్డ రూపాన్ని ధరించి భక్తులకు చేరరాని వాడవై ఉండుటచే నిన్ను మర్త్యోచితములైన పూజా విధుల చేత నేనిట్లు అర్చించగలనో స్వామి అని గౌతముని చేత పూర్వము అభ్యర్థించబడిన అరుణశైల దైవము గౌతముని యందు అపార కరుణ చేత పూజించుటకు అనువైన శరీరాన్ని ధరించి అక్షిగోచరుడయ్యాడు. అనుగ్రహ భాషణం చేశాడిలా, నేను ఇక్కడ నా సూక్ష్మలింగాన్ని ప్రకాశింపచేస్తాను. ఆగమోక్త పూజా విధిచే నన్ను అర్చించు. నా సూక్ష్మలింగము 50 వర్ణములతో కూడి మహాద్భుతంగా విలసిల్లుతుంది. అరుణాద్రీశ్వర నామముతో వర్ధిల్లగలదు. నీ తపోబలముచే ఆ లింగము ఆరాధించు అని ఆదేశించి ఆ మహాదేవుడు స్వయంభూలింగముగా ఆవిర్భవించాడు. సూక్ష్మలింగ స్వరూపముతో శివుడు గౌతముడికి దర్శనమనుగ్రహించాడు. స్వయం సముద్భూతమైన ఆ వినిర్మల సూక్ష్మలింగమును సమస్త ఆవరణములతో కూడి ఉన్న దానిని ఆలోకించి గౌతముడు కృతార్థుడయ్యాడు. అట్టి దయోపనిధి అయిన ఆ శంకరుడు స్వయముగా విశ్వకర్మను ఆదేశించి అచట శ్రీధామాన్ని నిర్మింపచేసి అందరికీ పూజావకాశము కల్పించాడు. మహేశుని పూజా ద్రవ్యములను ఆలోకించిన మాత్రం చేతనే భక్తులు మహిపై సకల భోగములు విస్తారంగా అనుభవించి దేహావసానములో ఈశ్వర సాయుధ్యం పొందుతారు. ఈ శంభలింగము అష్టమూర్తిమయము, తేజోమయము. దీనికి నమస్కరించి ప్రదక్షిణించి పూర్వోపాత సమస్త పాపరాశిని భస్మీపటలమునర్చుట భక్తులకు సులభ సాధ్యమవుతుంది. శోణాచలాకృతితో లోచన గోచరుడై ఉన్న ఈ మహేశ్వరుణ్ణి నిత్యము ప్రదక్షించినచో భక్తులు మరల సంసార పాస వినిర్బద్ధులు కాక నిత్యత్వమును భజింపగలరు. పొద్దు పొద్దున్నే లేచి అంతటా పరిశుద్ధవై స్నానము చేసి ముద్దుగా త్రిపుండ్రములు నుదుట దిద్ది మౌనము పూని రుద్రాక్షమాలలు దాల్చి ప్రదక్షిణ చేయుము దేవి మనస్సులో శివస్మరణ చేత కలిగిన ఆనందాన్ని మరిమరి అనుభవిస్తూ గిరిని మెల్లగా చుట్టి తిరగవలెను. ఇట్లా ప్రదక్షిణ చేస్తూ ఆ గిరిస్వామిని కృతయుగములో మణిపర్వతంగాను, ద్వాపరయుగంలో కాంచనాద్రిగాను, కలియుగంలో మరకతాచలంగాను భావించి సేవించుకోవాలి. లేక స్ఫాటికారూపంగాని స్వయం ప్రభావ సముజ్వలమైన అరుణరూపంగాని భావించి సేవించుకున్నవాడు కలిపాతుక వినిర్ముక్తుడై శివస్థాన సమాగతుడు కాగలడు. పాదములతో గిరిని ప్రదక్షిణించగా ఆ ధూళి పుప్పొడి రేణువులై పుడమ తల్లినే అలంకరింపచేస్తుంది. అట్టి శివభక్తుడు సంచరించిన పురవీధులను సందర్శిస్తేనే కైలాస ప్రాప్తి. పాదములతో కాక పరుండి దొర్లుతూ గిరి ప్రదక్షిణ చేసినచో అతడు బంగారు బాబు అవుతాడు. అతడి శరీరం వజ్రతుల్యమై భూలోకపు భోగ పరంపరలను మరి భోగించడు. శ్రీ అరుణాచలేశ్వరుడే గణదేవాది సహితుడై స్వయంగా సూర్యుడు ఉత్తరాయణంలో ఉండగా ప్రదక్షిణం ఆచరిస్తాడు. దానిని ఎప్పుడూ పాదచారులై చెయ్యవలెనే కాని వాహనారూఢులై చెయ్యరాదు. అందువల్ల ధర్మలోపం జరిగి
శివాచారమునుండి భ్రష్టులైనట్లు గ్రహించవచ్చు. పూర్వము ధర్మకేతుడనే రాజు బ్రహ్మలోకము నుంచి వచ్చి అశ్వారూఢుడై ప్రదక్షిణ చేశాడు. గిరి ప్రదక్షిణ జన్య పుణ్యగణ్యత చేత ఆ గుర్రము తక్షణమే సురార్చితుడైన గణనాథుడిగా రూపొందాడు. తర్వాత ఆ రాజును విడిచి శివపదాన్ని చూరగొన్నాడు. అంతా ఆ రాజు గణనాథ స్వరూపధారి అయిన తన తురగాన్ని దర్శించి తాను పాదచారియై ప్రదక్షిణించి స్వయంగా గణాధిపతి అయ్యాడు. వజ్రాంగదుడనే మహారాజు శివాచారమును దోషభూయిష్టంగా ఆచరించి నిస్సారుడై మరల విశుద్ధ బుద్ధిని అవలంబించి భక్తి మార్గమును అవధరించి శివసేవ చేసుకుని ఫలితంగా సాంబుని సాయుధ్యం పొందాడు. ఒకప్పుడు దుర్వాస శాపానికి గురై కాంతిశాలి కళాధరుడు అనే ఇద్దరు విద్యాధరులు అశ్వరూపాన్ని కస్తూరి మృగరూపాన్ని ధరించిన వారై శోణగిరికి ప్రదక్షిణము చేసి ఆ శాపము నుంచి విముక్తులై యథాపూర్వకంగా విద్యాధరాకృతులు పొందగలిగారు. ఆ కథ ఇది. వజ్రాంగదుడు సువిశాల పాండ్యభూమికి ఏక ఛత్రాధిపతి. అమిత బలవంతుడైన అతడు ఒకసారి వేట నిమిత్తము అశ్వారూఢుడై అరుణాచల పాదమందున్న అరణ్యం ప్రవేశించాడు. సుగంధమును స్రవించు కస్తూరి మృగమును వెంటాడుతూ దానిపై బాణం వేశాడు. ఆ ప్రయత్నంలో అతడు గిరి ప్రదక్షిణ మార్గంలో పుణ్యం తీరగా స్వర్గం నుంచి పతనమయ్యే జీవుని వలె గుర్రముతో సహా భూమిపై పడ్డాడు. లేవలేక కళ్ళు తెరిచి చూడగా నేలకూలిన రెండు మృగదేహముల నుండి ఇరువురు తేజోమూర్తులు ఉద్భవించుటను చూచాడు.